జీవితంలో పేదరికం దరిచేరకుండా ధనవంతులుగా ఉండాలంటే కొన్నింటిని తాకరాదట. ఎంత కష్టపడి పనిచేసినా వృత్తి, సంపద, వివాహం, ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి సంబంధ విషయాల్లో జాతకాలు కూడా కొంత ప్రభావం చూపుతాయి. నారద పురాణం ప్రకారం నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యంతో తప్పిదాల వల్ల ఘోరమైన ఫలితాలు వెల్లడవుతాయట. అయితే దీనికి కారణాలు మాత్రం వివరించలేరట. నారద పురాణం ప్రకారం ఇప్పుడు చెప్పే పనులు చేస్తే దరిద్రులైపోతారట. శ్మశానంలో మరణించిన వారి ఎముకలను తాకితే అరిష్టం వెంటాడుతుందట. అంతేకాకుండా అననుకూల శక్తులు వెంటాడి అపారమైన నష్టం కలుగుతుందట. నేల మీద ఆహారాన్ని కాలితో తాకినా, తినే కంచంలో అడుగుపెట్టినా దరిద్రం వెంటాడుతుంది. ఏదైనా ముఖ్యమైన ప్రత్యేకమైన పండుగ సందర్భంలో కుక్కను ముట్టుకుంటే అపశకునమట. దీనివల్ల జీవితంలో పేదరికాన్ని అనుభవిస్తారని నారద పురాణం పేర్కొంది. ఇంటిని శుభ్రం చేసే మురికి నీరు శరీరంపై పడితే భవిష్యత్తులో దురదృష్ట దేవత వెంటాడుతుందట. దహన సంస్కారం చేసేటప్పుడు వచ్చే పొగ పీల్చితే పేదరికం దురదృష్టాన్ని ఆహ్వానించినట్లే. శవాన్ని ముట్టుకున్న తర్వాత గంగాజలంతో స్నానం చేయాలట, లేకపోతే అంతులేని పేదరికం వెంటాడుతుందట. దహన సంస్కారం చేసిన కలపను తాకితే అరిష్టాలు కలుగుతాయట. దీనివల్ల చితిపై ఉండే ప్రతికూల శక్తులు వ్యక్తులపై ప్రభావం చూపుతాయట. మురికిగా ఉండే చేపపై చేతులుంచితే మనలో ఉండే సానుకూల శక్తులు బలవంతంగా లాగేసుకుంటుందట. వీటిని తాకితే దరిద్రులవుతారట. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.